మనలాంటి మనుషులు జంతువులు కూడా ఊపిరి పీల్చుకోవాలంటే ముక్కు ద్వారానే ఊపిరి పీల్చుకుంటాయి. ఒకవేళ మనకి కానీ జంతువులు కానీ తల లేకపోతే ఊపిరి అందక వెంటనే చనిపోతాయి. కానీ బొద్దింకల విషయంలో అలా కాదు. బొద్దింకలకి తల లేకపోయినా అవి సుమారుగా వారం రోజుల వరకు హ్యాపీగా తిరుగుతూ బతకగలవు. ఎందుకంటే అవి ఊపిరిని మనలాగా ముక్కు ద్వారా పీల్చుకోవు. వాటిపైన ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా శ్వాసని తీసుకుంటాయి. వారం రోజుల తర్వాత కూడా అవి ఆ విధంగా శ్వాసను తీసుకుని బతకగలవు. కానీ శరీరానికి కావలసిన ఆహారం నీరు తీసుకోవడానికి వాటి తలలు ఉండవు కాబట్టి ఆ విధంగా ఆకలితో అవి చనిపోతాయి. కానీ తల ద్వారా ఊపిరి తీసుకోకుండా శరీరం ద్వారా ఊపిరి తీసుకుని అవి ఎన్ని రోజులైనా బతకగలవు. మన భూమి పైన చాలా దేశాల్లో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాల్లో యుద్ధ సైనికులు వీరులు చాలా మంది చనిపోయారు. వాళ్ళందరూ ఎంతమంది చనిపోయారో వాళ్ళందరికంటే ఎక్కువగానే చాలా మంది దోమలు కుట్టడం వల్ల చనిపోయారు. అవును, ఎందుకంటే కేవలం దోమలు కుట్టడం వల్ల ఎన్నో రోగాలు వచ్చి ప్రపంచం మొత్తం మీద ఇప్పటికి కూడా కొన్ని లక్షల మంది చనిపోతూ ఉన్నారు. మనం చూసే ఉంటాం చాలామంది పార్కులో కానీ కొన్ని క్లబ్స్లో కానీ నవ్వుతూ ఉండి అదొక ఎక్సర్సైజ్గా చేస్తూ ఉంటారు. కొత్తగా చూసేవాళ్ళకి అది వింతగా అనిపిస్తుంది, ఏంటి వీళ్ళందరూ బఫన్స్లో నవ్వుతున్నారు అనేసి. కాకపోతే మనిషి ఎక్కువగా నవ్వేటప్పుడు బ్రెయిన్ యొక్క ఒత్తిడి తగ్గి చల్లబడి మనస్సుకి శరీరానికి కొంత రిలాక్సేషన్ ఇస్తుంది. సైంటిఫిక్గా చెప్పాలంటే మనం ఎక్కువగా ఎప్పుడైతే ఒత్తిడికి ఆందోళనకి గురవుతామో అప్పుడు మన బ్రెయిన్ చాలా ఎక్కువగా వేడెక్కిపోతుంది. అందుకే చాలా మందికి వర్క్ టెన్షన్స్లో ఆ ఆందోళనలో తలనొప్పి కూడా వస్తుంది. దానికోసం రకరకాల తలనొప్పి టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే టీ లాంటి వేరే పదార్థాలు తాగుతుంటారు. అదే సైంటిఫిక్గా చూసుకుంటే ఎక్కువగా ఎవరైతే నవ్వుతుంటారో వాళ్ళ బ్రెయిన్ తొందరగా ఒత్తిడి నుంచి చల్లబడి రిలాక్స్గా కనిపిస్తుంటారు. మీరు బీస్ని చూసే ఉంటారు. చాలా మటుకు ఈ బీస్ ఆడ బీస్తో రతి జరిపిన తర్వాత, అంటే సంయోగం జరిగిన తర్వాత ఈ మగ బీస్ చాలా వరకు చనిపోతాయంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బ్లూ వేల్. ఇలాంటి బ్లూ వేల్ ఎంత పెద్దగా ఉంటుందో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే నీటిలో ఉండే అన్ని జంతువుల కంటే ఈ తిమింగలం చాలా పెద్దది. భూమిపైన ఉండే అన్ని జంతువుల కంటే పెద్ద జంతువు ఇప్పుడు ఏదైనా ఉందంటే అది ఏనుగు మాత్రమే. ఈ ఏనుగే మన పక్కన నిల్చుంటే ఎంత పెద్దగా ఉంటుందో మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఈ తిమింగలం యొక్క నాలిక ఒక్కదాని బరువు చూసుకుంటే ఈ ఒక్క నాలిక బరువే ఒక ఏనుగు బరువు కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.